హాయ్ గైస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోడర్న్ టెక్. నేను మీ గోపిచంద్. గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ఫస్ట్ టైం ఎలా లాగిన్ అవ్వాలనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. సో గైస్, నేను ఇక్కడ ఫస్ట్ టైం అని ఎందుకన్నానంటే, ఇందులో మనం ఇతర బ్యాంక్స్ లాగా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్కి మనం సెల్ఫ్గా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి అవ్వదు. మనం ఖచ్చితంగా బ్రాంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, తర్వాత మనకు వచ్చిన యూజర్ ఐడి, తర్వాత పాస్వర్డు, ట్రాన్సాక్షన్ పాస్వర్డు, అలాగే మొబైల్ బ్యాంకింగ్ పిన్ను, ఇవన్నీ యూజ్ చేసి మనం ఎలా లాగిన్ అవ్వాలి, సో ఎలాగ పాస్వర్డ్ని రీసెట్ చేయాలి, ఎలాగ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని రీసెట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో గైస్, మనకి ఇక్కడ బ్రాంచ్కి వెళ్ళాలి. బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం అని చెప్పి మనం అడిగితే మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత 1 డేలో కానీ 1 to 2 వర్కింగ్ డేస్లో మనకి మెయిల్ ఐడి, మనం మెయిల్ ఐడి ఇవ్వాలి. అప్లికేషన్ ఫామ్లో మెయిల్ ఐడి ప్లస్ మొబైల్ నెంబర్ 2 ఇవ్వాలి. సో మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి ఒక పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. సో ఆ పీడిఎఫ్ ఫైల్లో మన యూజర్ ఐడి, లాగిన్ పాస్వర్డ్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ప్లస్ మొబైల్ బ్యాంకింగ్ పిన్ కూడా ఉంటుంది. సో గైస్, ఇది మెయిల్ ఐడికి వస్తాయి. సో అలాగే మన మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎందుకు ఉపయోగపడుతుందంటే, చాలా ఇంపార్టెంట్ ఓటీపీ, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో లేకపోతే ఆ మెసేజ్ మనం సేవ్ చేసుకోవాలి, లేకపోతే స్క్రీన్షాట్ తీసుకుని ఏదో ఒకటి ఏదో విధంగా మనం దాన్ని సేవ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు మెయిల్లో పంపించిన పీడిఎఫ్కి సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఒక పాస్వర్డ్ని పెట్టి పంపిస్తారనమాట. ఆ పాస్వర్డ్ ఏంటంటే, మీకు ఏదైతే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందో, సో ఆ ఓటీపీని మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఫైల్ ఓపెన్ అయిన తర్వాత మనకు అందులో పాస్వర్డు, లాగిన్ యూజర్ ఐడి, లాగిన్ పాస్వర్డు, ట్రాన్సాక్షన్ పాస్వర్డు, అలాగే మొబైల్ బ్యాంకింగ్ పిన్ను, ఈ 4 ఉంటాయి. సో గైస్, అలా మనం లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ గూగుల్ సెర్చ్లో బ్యాంక్ ఆఫ్ మహా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేద్దాం. సో గైస్, మీరు ఇలా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వలేకపోతే, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీకు ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు. సో గైస్, ఇక్కడ చూడండి, నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను బ్యాంక్కి సంబంధించింది, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చాలా వీడియోస్ చేశాను. ఇక్కడ న్యూ యూజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మిగతా బ్యాంక్స్లలో ఏమవుతుందంటే, మనం రిజిస్టర్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనం ఓన్గా రిజిస్టర్ చేసుకోవడానికి అవుతుంది, కానీ ఈ బ్యాంకులో అలా అవ్వదు. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్లో వచ్చి మనకి అందులో మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ 2 మనమే ఓన్గా సెట్ చేసుకోవడానికి అవుతుంది. కానీ ఇక్కడ అలా కాలేదు. చూడండి, ఒకసారి ఇక్కడ 5 పాయింట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఏ బ్రాంచ్లో అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత అక్కడికి వెళ్ళి 2 పాయింట్ చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఒక పాస్వర్డు, తర్వాత లాగిన్ యూజర్ ఐడి, పాస్వర్డ్, అన్నీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించినవి, ఫోన్ బ్యాంకింగ్ సంబంధించినవి, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ సంబంధించినవి అన్నీ మనకు పోస్టల్ అడ్రస్కి వస్తాయి. సో గైస్, పోస్టల్ అడ్రస్కి వచ్చేవి ఇంతకుముందు, ఇప్పుడైతే మనకు ఆన్లైన్లోనే వచ్చేస్తున్నాయి. మొబైల్ నెంబర్కి ఓటీపీ ప్లస్ మెయిల్ ఐడికి ఏమో యూజర్ ఐడి, పాస్వర్డ్ 2 వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది, 1 డేలో అయిపోతుంది. మేబీ నేనైతే, నాకు 2 డేస్ పట్టింది వచ్చేసరికి, కాకపోతే ఇప్పుడు 1 డేలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది మెయిల్ ఐడి కాబట్టి, మెయిల్ ఐడి ప్లస్ ఫోన్ నెంబర్ కాబట్టి, వాళ్ళు ఎంత తొందరగా దాన్ని రిజిస్టర్ చేస్తే అంత తొందరగా మనకి మెసేజ్, తర్వాత మెయిల్ ఐడి 2 వచ్చేస్తున్నాయి, మెయిల్కి పీడిఎఫ్ ఫైల్ 2 వచ్చేస్తున్నాయి. సో తర్వాత మనం వెంటనే ట్రై చేసామనుకోండి, ఒక్కొక్కసారి వెంటనే మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేసామనుకోండి, అవ్వకపోవచ్చు. ఒకవేళ అలా అవ్వాలని పక్షంలో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి మనం దాన్ని యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివేషన్ చేసుకున్న మరుక్షణమే మనకు లాగిన్ అయిపోవచ్చు. సో గైస్, ఇప్పుడు మీకు నేను ఎలా లాగిన్ అవ్వాలనేది చూపిస్తాను. ఇక్కడ రిటైల్ కనబడుతుంది కదా పేజీలో, సో రిటైల్ మీద క్లిక్ చేద్దాం. రిటైల్ మీద క్లిక్ చేస్తే మనకి చూడండి గైస్, ఇక్కడ రిటైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ 2 అడుగుతుంది. సో ఇక్కడ నేను యూజర్ ఐడి ఇచ్చేసాను, తర్వాత పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను. సో లాగిన్ మీద క్లిక్ చేద్దాం. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి చూడండి గైస్, ఇది పెద్ద చేద్దాం. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. సో ఈ ఓటీపీ ఎందుకంటే, మనం పాస్వర్డ్ని రీసెట్ చేయడం కోసం. మనకి ఇప్పుడు ఇచ్చిన ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్స్, వాళ్ళు పంపించిన పాస్వర్డ్స్ ఉంటాయి కదా, ఆ పాస్వర్డ్స్ని, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని, తర్వాత లాగిన్ పాస్వర్డ్ని, రెండింటిని
రీసెట్ చేసుకోవడం కోసం. గైస్ ఇక్కడ మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేద్దాం. సబ్మిట్ చేసేస్తే ఇక్కడ చూడండి గైస్, మనకి ఇక్కడ కరెంట్ లాగిన్ పాస్వర్డ్. సో కరెంట్ లాగిన్ పాస్వర్డ్ ఏంటంటే మన పీడిఎఫ్ ఫైల్లో లాగిన్ పాస్వర్డ్ అని చెప్పి వాళ్ళు పంపిస్తారు, సో అది కరెంట్ లాగిన్ పాస్వర్డ్. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం న్యూ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు, మనకు నచ్చింది మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో గైస్ అలాగే కరెంట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని ఉంటుంది, సో దాన్ని అది కూడా మనకి ఐబీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని చెప్పి అందులో మన పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది, సో అది కూడా ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏదైనా మనకు నచ్చింది ఎంటర్ చేసుకోవచ్చు. కానీ కాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, లాగిన్ పాస్వర్డ్ తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ రెండు ఒకలా ఉండకూడదు, అది వేరే ఉండాలి ఇది వేరే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో గాయస్, సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేయాలి. సో లాగిన్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనం న్యూ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ కన్ఫర్మ్ చేసేయాలి, సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయాలి. సో అలాగే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ మన పీడిఎఫ్ ఫైల్లో వస్తుంది కదా, సో అది చూసుకొని ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని కూడా ఇచ్చేసేయాలి ఉంటుంది. సో అలాగే న్యూ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్స్ ఇచ్చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా సక్సెస్ పాస్వర్డ్. ఇప్పుడు మనం సెట్ చేసిన పాస్వర్డ్ ఉంటుంది కదా, సో పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి ఈ పేజీలో. సో లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి గైస్, ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే లాగిన్ అయ్యాం, సో ఇది మీకు చూపించాలనుకుంది. సో గైస్ ఈ వీడియో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ యూజ్ చేసి అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.